ఉద్యమ పాఠాలు చెప్పే ఉద్యమకారుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఏకైక గొంతు నిరుద్యోగుల హక్కుల కోసం పోరాడే అశోక్ సార్ వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టపత్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పాలకూరి అశోక్ సార్కి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించండి విద్యార్థుల కోసం నిరుద్యోగుల కోసం ఉద్యోగుల కోసం శక్తి వంచన లేకుండా పోరాటం చేస్తున్న అశోక్ సార్కు మద్దతివ్వండి అశోక్ సార్ సీరియల్ మంత్రి సీతక్కకు పిసిసి చీఫ్ పదవి దక్కనుందా తొలి ఆదివాసీ మహిళగా ఆమె రికార్డు సృష్టించనున్నారా సీఎం రేవంత్ రెడ్డి సైతం ఆమె పేరును హైకమాండ్కు సూచించనున్నారా ఇలాంటి చర్చలే ప్రస్తుతం గాంధీభవన్లో జరుగుతున్నాయి ఇప్పటి ఆ పదవిని దాదాపు పది మంది ఆశిస్తుండగా అనూహ్యంగా సీతక్క పేరు తెరపైకి రావడం గమనార్హం చివరికి ఎవరికి ఛాన్స్ లభిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది ప్రస్తుతం పిసిసి చీఫ్ ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగాను కొనసాగుతున్నందున పార్టీ బాధ్యతలను మరొకరికి అప్పజెప్పాలన్నది ఏసీసీ ఉద్దేశం లోక్సభ ఎన్నికల పోలింగ్ కంప్లీట్ కావడంతో త్వరలోనే ఆ మార్పు ఉంటుందా లేక స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఉంటుందా అనే విషయంపై క్లారిటీ రాలేదు పిసిసి చీఫ్గా రేవంత్ రెడ్డి బాధ్యత చేపట్టి వచ్చే నెల ఒకటి నాటికి మూడేళ్లు కంప్లీట్ అవుతాయి కేవలం ఐదుగురు శాసనసభ్యులున్న పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడంతో ఏసీసీ దగ్గర ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉన్నది పార్టీ బాధ్యతలను మరొకరికి అప్పచెప్పడం అనివార్యం కావడంతో ఆయన సూచించిన వ్యక్తికి ప్రాధాన్యత లభించే ఛాన్స్ ఉన్నది పార్టీ హైకమాండ్ ఎవరిని నియమించినా తనకు సమ్మతమేనని ఎవరిని నియమించాలన్నది తన పరిధిలో లేని అంశమని ఏసీసీ అధ్యక్షుడికి సంబంధించిన వ్యవహారమని సీఎం రేవంత్ ఇటీవల మీడియాతో వ్యాఖ్యానించారు రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి రేవంత్ రెడ్డి స్థాయిలో యాక్టివ్గా పనిచేసే లీడర్కు అవకాశాలు అవకాశాలుంటాయన్నది సీనియర్ నేతల అభిప్రాయం ఒకవైపు పార్టీని సంస్థాగతంగా మరింత స్ట్రాంగ్ చేయడం మరోవైపు రేపు పార్టీలోని భిన్నాభిప్రాయాలున్న నేతల విశ్వాసాన్ని చురగొనడం సీనియర్లతో సఖ్యతగా మెలగడం గ్రూప్ రాజకీయాలను సమర్థవంతంగా డీల్ చేయడం ఇలాంటి అవసరాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పీసీసీ చీఫ్ ఎంపికపై ఏసీసీ స్పష్టతకు వస్తుంది ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ఇటీవల ఎమ్మెల్సీగా ఎంపికైన పిసిసి చీఫ్ ను ఆశిస్తున్నారు ఏసీసీ లీడర్లతో సన్నిహిత సంబంధాలున్న మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ ఎమ్మెల్యే కోమారిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జగ్గారెడ్డి ఏసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ పార్టీకి లాయల్గా ఉన్న అద్దంకి దయాకర్ తదితర పేర్లు సైతం వినిపిస్తున్నాయి కొందరు ఆ పోస్టు కోసం ప్రయత్నిస్తుండగా మరికొందరి పేర్లను పిసిసి నేతలు ఏసీసీ లీడర్లకు వివరిస్తున్నారు ఒకవైపు పాలన మరోవైపు పార్టీ సంస్థాగత వ్యవహారాలు రేవంత్ కనుసనల్లో ఉంటాయని ఏసీసీ సైతం ఈ ప్రతిపాదన పట్ల ఒక మేరకు సానుకూలంగానే స్పందించవచ్చన్న అభిప్రాయాలు గాంధీభవన్లో వినిపిస్తున్నాయి సామాజిక సమీకరణాలు పార్టీకి లాయల్గా ఉండడం అసమ్మతిని జాగ్రత్తగా డీల్ చేయడం ఇలాంటి అనేక అంశాలను పరిణులకు తీసుకుని రాష్ట్ర నాయకులతో సంప్రదింపుల తర్వాత హైకమాండ్ నిర్ణయం తీసుకున్నది సీఎంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంత్ ఉండడంతో పీసీసీ చీఫ్గా బీసీ ఎస్సీ ఎస్టి అవకాశం ఉంటుందన్న జనరల్ టాక్ పార్టీలో ఉన్నది ఆ కారణంతోనే ఆ పోస్ట్ ను ఆశిస్తున్న వారిలో ఎక్కువ మంది ఆ వర్గాలకు చెందిన వారే ఉన్నారు ఉప ముఖ్యమంత్రి బట్టి సైతం పిసిసి పదవి ఆశిస్తున్నారనే చర్చ సైతం పార్టీ నేతల్లో వినిపిస్తున్నది పిసిసి చీఫ్ నియామకం కన్నా ముఖ్యమైన అంశాలు పార్టీ మధ్యలో చాలా ఉన్నందున ఇప్పటికిప్పుడు ఏఐసిసి దీనికి ప్రాధాన్యత ఇవ్వకపోవచ్చు అనే వాదన వినిపిస్తున్నది ప్రకటన ఎప్పుడొచ్చినా ఎవరిని వరిస్తుందన్నదే రాష్ట్ర నాయకుల్లో ఉత్కంఠ రేకెత్తిస్తున్నది ఇలాగూ ఒకటి రెండు నెలల్లో కేబినెట్ విస్తరణ సైతం ఉండడంతో ఒకేసారి పిసిసి చీఫ్ మార్పు అంశాన్ని పరిగణలోకి తీసుకుని ఏఐసిసి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నది ప్రస్తుతం మంత్రిగా ఉన్న సీతక్కకు పీసీసీ చీఫ్ బాధ్యతలు అప్పగిస్తే ఆమె మంత్రి పదవి నుండి తప్పుకోవాల్సి ఉంటుంది ఆ స్థానంలో మరో ఆదివాసీ ఎమ్మెల్యేగా ఉన్న వెడ్మ బొజ్జుకు కేబినెట్లో చోటు దక్కే అవకాశం ఉన్నది ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ చీఫ్గా మహిళలు పనిచేసిన తెలంగాణ రాష్ట్రానికి తొలి ఆదివాసీ మహిళగా ఆమెకు ప్రత్యేక గుర్తింపు రానున్నది ఆమె పేరును రాష్ట్ర నేతలు ఏసీసీకి ప్రతిపాదించినా హైకమాండ్ ఖరారు చేసినా ఒకవైపు ఆదివాసీగా మరోవైపు మహిళగా ఉన్నందున ఆమెను వ్యతిరేకించడానికి పార్టీ లీడర్లు ఎవరు సాహసించకపోవచ్చు అనేది కొందరి భావన రేవంత్ రెడ్డితో పాటే కాంగ్రెస్లో చేరిన ఆమె ఆయనతో పాటే మంత్రిగాను ప్రమాణ స్వీకారం చేశారు కొత్త పీసీసీ చీఫ్ నియామకం ఎప్పుడైనా సంగతి ఎలా ఉన్నా సీతక్క పేరు ప్రస్తావనకు రావడం విశేషం